వివక్ష చూపిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానిక 31 వార్డులో కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజ్ పనులను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు లేని కారణంగా తెలంగాణలో కూడా రైతులకు రైతు బంధు అందనివ్వకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కరెంటు సమస్య ఉన్నది కాబట్టి తెలంగాణలో కరెంటు సమస్య సృష్టించాలని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళు అన్నపూర్ణ, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గా గోపగాని వెంకట నారాయణ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి మా రాష్ట్రంలో జరగలేదు, మా ప్రజల తిరుగుబాటు వస్తుంది మా ప్రజలలో అని చెప్పి భయంతో ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేయాలి, తెలంగాణ పైన దాడి చేయాలి. గుజరాత్లో కరెంటు లేదు కాబట్టి తెలంగాణలో కూడా కరెంటు లేకుండా చేయాలి. మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో మేము రైతు బంధు ఇచ్చే పరిస్థితుల్లో లేము కాబట్టి తెలంగాణ ఇవ్వకుండా చేయాలి. ఇది ఇవాళ వాళ్ళ కుట్ర. తెలంగాణ విద్యుత్ సంస్థలకి లోన్లు దొరకకుండా చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇస్తామన్న సంస్థల్ని భయపెట్టాలి. ఇది ఇవాళ ఇంత దుర్మార్గమైన పరిపాలన కేంద్రం కొనసాగుతుంది. వాస్తవానికి ఈ దేశంలో నూతనంగా జన్మించిన రాష్ట్రం తెలంగాణ, అతి తక్కువ వయసున్న రాష్ట్రం తెలంగాణ, ఒక నవజాత శిశువు తెలంగాణను ప్రోత్సహించాల్సింది పోయి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్రం. సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది ఇవాళ బీజేపీ నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా మరొక ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం నుంచి కాదు, ఈ రాష్ట్రంలో ఎట్లాగూ బీజేపీ లేదు, ఈ రాష్ట్ర పరిస్థితులకు బీజేపీ పనికిరాదు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. కానీ ఈ దేశం నుంచి కూడా బీజేపీని తరిమి కొట్టడానికి మరొక ఉద్యమానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది దేశ ప్రజలు. దానికి తెలంగాణ ప్రజలే నాయకత్వం వహించాల్సిన అవసరం స్పష్టంగా కనబడుతూ ఉంది. తప్పకుండా ఈ దేశం నుంచి, ఢిల్లీ నుంచి బీజేపీని గద్దెదించుతా తప్ప ఈ దేశ ప్రజలు ఆకలి బాధల నుంచి బయటపడరు. తెలంగాణ మోడల్ అభివృద్ధి ఈ దేశంలో జరగాలంటే తప్పకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అందించాలి. ఇప్పుడు దేశ ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం అది. బీజేపీ ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా విస్తరించాలంటే చాలా రకాల కుట్రలు చేస్తుంది. అసలు విషయాలని, ఆకలి విషయాలని పక్కన పెట్టి ప్రజల దైనందిన విషయాల పట్ల, రోజువారీ విషయాల పట్ల పక్కదారి పట్టించి అక్కరలేని గుళ్ళు మసీదుల పంచాయతీలు పెట్టి దేశ ప్రజల్ని చీల్చి పబ్బం గడుపుకోవాలన్నదే బీజేపీ తపత్రయం. ఇవాళ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో చేసే ప్రయత్నం అదే తప్ప ఇంకోటి కాదు. కానీ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. అభివృద్ధి నిరోధక శక్తుల్ని ఎట్లా అడ్డుకోవాలనో, ఫాసిస్టు శక్తుల్ని ఎట్లా అడ్డుకోవాలనో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. 70-80 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రాంతం తెలంగాణ. చైతన్యవంతమైన తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు, వాళ్ళ కుట్రలు ఇక్కడ కొనసాగవు. వాళ్ళ ఆశలు నెరవేరు.